హలో ఆల్. సో మీరు అన్ అకాడమీలో ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ కి త్వరగా తీసుకోండి, ఎందుకంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 42 మంత్స్, 30 మంత్స్, 24 మంత్స్, మీకు ఎన్ని మంత్స్ సబ్స్క్రిప్షన్ అయినా దొరుకుతుంది. అండ్ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అన్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ స్పెషల్ ఆఫర్ నౌ ఆర్ నెవర్ నీట్ యూజీకి. సో 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 1 మంత్ ఎక్స్ట్రాగా ఉంటుంది. 18 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 2 మంత్స్ ఎక్స్ట్రా దొరుకుతుంది. అండ్ మీరు నా రెఫరల్ కోడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం. అండ్ ఇప్పుడు సోఫార్ అయితే బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, విక్టరీ బ్యాచ్ ఫర్ డీ 2022 అని. సో ఈ బ్యాచెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో అన్ అకాడమీలో 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి: ఫ్రీ క్లాసెస్, ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్. సో ఈ ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ లో మీకు బ్యాచెస్ గా ఉంటాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్ని కవర్ అవుతాయి. అండ్ టాపిక్ వైజ్ గా కూడా కవర్ అవుతుంది. అండ్ రేపు అయితే అన్ అకాడమీలో మీకు ఒక టెస్ట్ రన్ అవుతుంది, ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్, గెట్ సెట్ టు హిట్ ఎ సెంచురీ ఇన్ నీట్ యూజీ 2022. మీరు ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ ని తీసుకోవచ్చు ఆన్ 26 డిసెంబర్, 2 PM ఆన్వర్డ్స్. అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు దీనికి. సో ఇది నా ఇన్విటేషన్ కోడ్, సో GSS03. సో దీంతో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇంటెన్సివ్ కవరేజ్ ఫర్ నీట్ యూజీ 2022 సిలబస్ ఇన్ 10 పార్ట్స్. సో 5 టెస్ట్లు ఏంటంటే టు కవర్ ఎంటైర్ క్లాస్ ఆఫ్ 11 సిలబస్, ఇంకొక 5 టెస్ట్లు ఏంటంటే టు కవర్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ క్లాస్ 12 సిలబస్. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, సో యూ బెటర్ ప్రాక్టీస్. మీకు 10 టెస్ట్ ఉన్నాయి ఒక్కొక్క చాప్టర్ వైజ్. కొంతమంది ఒక చాప్టర్ చాలా బాగా వచ్చి ఉంటుంది, కొంతమంది కొన్ని చాప్టర్స్ కొంచెం వీక్ గా ఉంటారు, కొన్ని చాప్టర్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి కొన్ని చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఫిజియాలజీలో చాలా వరకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, ఈవెన్ హ్యూమన్ ఫిజియాలజీలో కొన్ని చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని చాప్టర్స్ కష్టంగా ఉంటాయి. సో మీకు టాపిక్ వైజ్ అటెండ్ చేస్తున్నప్పుడు మీకే సో టోటల్ గా ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది. సో ఈ ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ వల్ల ఏంటంటే టాపిక్ వైజ్ గా మీకు అన్ని కవర్ అవుతాయి, కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు విత్ టాపిక్ వైజ్ అనలైటిక్స్, కాంపిటేటివ్ అనాలిసిస్ కూడా ఇస్తారు. అండ్ హై క్వాలిటీ వీడియో సొల్యూషన్ ని మీకు ప్రతి టెస్ట్ కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ జర్నీని ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మీకు ఇస్తారు. సో ఫార్ చాలా బెనిఫిట్స్. సో ఎప్పుడైనా సరే టెస్ట్ మాత్రం అటెండ్ అవ్వండి, టెస్ట్ అటెండ్ అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి. అండ్ సోఫార్ ఈరోజు మన టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, అండ్ చాలా మందికి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా. అదేంటంటే డిస్కవరీస్ అన్నమాట. సెల్ చాప్టర్ తీసుకుంటేనే మనకి చాలా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, ఆ చాలా సెల్ ఆర్గనల్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కరు డిస్కవర్ చేసి ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. సడన్ గా క్వశ్చన్ లో అడిగినప్పుడు మీకు ఆబ్జెక్టివ్స్ లో సో ఒక 50-50లో మనకి డౌట్ ఉంటుంది, ఇద్దరైతే కాదని తెలుస్తుంది. 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాం ఈజీగా ఈ డిస్కవరర్స్ లో, ఇంకొక 2లోనే మనం షఫల్ అవుతూ ఉంటాం, ఇదా అదా. సో ఆ కన్ఫ్యూజన్ ని కొంచెం బ్రేక్ చేద్దాం ఇప్పుడు. సో యూజువల్ గా ఈ టాపిక్ లో ఏంటంటే మీకు కొన్ని సెల్ ఆర్గనల్స్ అన్ని చూపిస్తాను, దాని తర్వాత డిస్కవరర్స్ నేమ్ చెప్తాను. సో ఇది గాల్జీ అపరేటస్. ఇది అయితే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆ పేరులోనే ఆ డిస్కవరర్ నేమ్ ఉంటుంది. సో కెమిలో గాల్జీ, సో గాల్జీ అపరేటస్ ని కనిపెట్టింది అతనే కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఆ పేరు అపరేటస్ కి ఇచ్చేసారు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రైబోజోమ్స్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, సైటోస్కెలిటన్, సెంట్రియోల్, వాక్యూల్, లైసోజోమ్స్, సెల్ మెంబ్రేన్. సో పిక్చర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు అట్లే డిస్కవరర్ నేమ్ చూద్దాం. అండ్ వీటి స్పెషాలిటీస్ కూడా చెప్పేస్తాను మీకు. స్మూత్ కి రఫ్ కి మీకు డిఫరెన్స్ తెలుసు. సో రఫ్ లో అయితే రైబోజోమ్స్ ఉంటాయి, స్మూత్ లో ఉండవు. అండ్ రఫ్ రైబోజోమ్స్, సెంట్రియోల్స్ మెంబ్రేనే లేని సెల్ ఆర్గనల్, వీటికి ఎటువంటి మెంబ్రేన్ బౌండెడ్ ఉండదు. సైటోస్కెలిటన్, సెంట్రియోల్, రైబోసోమ్, ఈ మూడిటికి. న్యూక్లియస్ అయితే బ్రెయిన్ ఆఫ్ ద సెల్, మైటోకాండ్రియా అయితే ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, మన సెల్ కి పవర్ స్టేషన్. వాక్యూల్ వేర్ హౌస్ ఆఫ్ ద సెల్, మనకి ఏదన్నా అవసరం లేకపోతే వాక్యూల్ లో వేసేయచ్చు. లైసోసోమ్స్ మనకి డిఫెన్స్ లాగా, మనకి మన లోపల ఏదైనా బ్యాక్టీరియా వైరస్ కానీ వచ్చిందంటే దాన్ని చంపేసేది వాక్యూల్సే, అంటే దాంట్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. సెల్ మెంబ్రేన్ అంటే గేట్ లాగా, సో ఏది రావచ్చో ఏది రాకూడదో దానికి కరెక్ట్గా తెలుసు. ఓకే, సో ఇప్పుడు డిస్కవరర్ నేమ్. సో
మనం ప్రీవియస్ గా ఏంటి సెల్ ఆర్గనల్స్ ఎలా ఉంటాయి ఆనిమల్ సెల్లో ప్లాంట్ సెల్లో ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు మనం ఎవరెవరు దేన్ని డిస్కవర్ చేశారని చూద్దాం. ఫస్ట్ అయితే సెల్ మెంబ్రేన్. 1665లో రాబర్ట్ హుక్ ఫస్ట్ సెల్స్ ని మైక్రోస్కోప్ కింద చూశాడు. సో ఏ సెల్స్ ని చూశాడు అంటే కార్క్ సెల్స్ ని చూశాడు. యాక్చువల్ గా బాటిల్ కార్క్ ఉంటది కదా, అప్పట్లో అంతా బాటిల్స్ ని కార్క్ తోనే కవర్ చేసేవాళ్ళు. ఆ కార్క్ ఒక చిన్న స్లేస్ తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఫస్ట్ సెల్ వాల్సే కనిపించాయి. సో అలా సో దాని తర్వాత ఆ సెల్ మెంబ్రేన్ ని కూడా కనిపెట్టింది రాబర్ట్ హుక్కే. సో సెంట్రియోల్కి వచ్చి ఇడోవార్డ్ వ్యాన్ బెండన్. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవడం కష్టం, కొంచెం కష్టమే. అలానే తర్వాత మనకి సెంట్రియోల్ అనే పేరు పెట్టింది వచ్చి థియోడోర్ బొవేరి. సో థియోడోర్ బొవేరి సెంట్రియోల్ అని పేరు పెట్టారు. ఇయోడోర్ వ్యాన్ బెనెడన్ వచ్చి సెంట్రియోల్ ని డిస్కవరర్ చేశారు, కనిపెట్టారు. అండ్ సెంట్రోజోమ్ ని కూడా సేమ్ అతనే కనిపెట్టాడు. సో ఇడోవార్డ్ వ్యాన్ బెనెడన్. సో సెంట్రియోల్ సెంట్రోజోమ్ ని ఒకరే కనిపెట్టారు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అండ్ మనకి దాని తర్వాత దీన్ని కాయిన్ చేసింది థియోడోర్ బొవేరి. రెండు ఒకటే 1883లో కనిపెట్టారు, 1888లో దానికి పేరు పెట్టారు సెంట్రియోల్ సెంట్రోజోమ్. సో రెండు పేర్లు ఒకేలాగా ఉంటాయి కాబట్టి రెండింటిని ఒకరే కనిపెట్టారు, ఒకరే కాయిన్ చేశారు. దాని తర్వాత సైటోస్కెలిటన్ నికోలై కోల్స్టాఫ్. సో ఇన్ 1903 షేప్ ఆఫ్ ద సెల్ ని ప్రపోజ్ చేసి దాన్ని ట్యూబులర్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఈవెన్ సెల్ కి కూడా ఒక షేప్ ఉంటుంది రౌండ్ లేకపోతే రాడ్ షేప్, ఈ సెల్ షేప్ ని ఒకటి డిటర్మైన్ చేయాలి, అంటే దానికంటూ ఒక స్కెలిటన్ ఉండాలి, అదే సైటోస్కెలిటన్. సో ఆ వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది పౌల్ వింటర్బట్. సో పౌల్ వింటర్బట్ అనే అతను 1931లో ఇంట్రడ్యూస్ చేశాడు, ఆ టర్మ్ ఇచ్చాడు సైటోస్కెలిటన్ అని. దాంట్లో ఉండేవి మైక్రో ట్యూబ్యూల్స్, మైక్రో ఫిలమెంట్స్, ఇంటర్మీడియట్ ట్యూబ్యూల్స్ ఇవి. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు కానీ కొన్నిసార్లు అడగచ్చు అని, రేర్ కేసెస్ లో అడగచ్చు. డి రాబర్టస్ ఫ్రాంకిస్ డిస్కవర్డ్ ద మైక్రో ట్యూబ్యూల్స్ ఇన్ 1953. ఇప్పుడు ఒకవేళ మనకి ఎలా మెమరైజ్ చేసుకోవాలో తెలియకపోయినా ఒకటి రెండు మూడు సార్లు చూస్తే గుర్తుంటది, ఆప్షన్స్ చూసినప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దాని తర్వాత మైక్రోట్యూబ్యూల్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది నర్వ్ సెల్లో. లేటర్ సప్తాని, బ్యాన్స్ అండ్ బ్యాన్నెట్ ఇన్ 1963లో ఈ మైక్రోట్యూబ్యూల్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మైక్రోఫిలమెంట్స్ లేదా యాక్టిన్ ఫిలమెంట్స్ ఎడ్వర్డ్ డేవిడ్ కాన్. సో వాళ్ళు అతను డిస్కవర్ చేశారు మైక్రోఫిలమెంట్స్ ని 1963లో. ఇన్ అకాంత్ అమీబాలో ఫస్ట్ డిస్కవర్ చేశారు. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అయితే గ్రోబ్ హోవార్డ్ హోల్జర్ ఇన్ 1968లో ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ని డిస్కవర్ చేశారు. సైటోసాల్ ని డిస్కవర్ చేసింది వచ్చి అసలు ఎవరు సైంటిస్ట్ పేరే లేదు అసలు, దీన్ని 1835లో డిస్కవర్ చేశారు, దీన్ని ఎవరికి అక్రెడికేట్ చేయలేదు. గాల్జీ అయితే మనకు తెలుసు, సో కెమిలో గాల్జీ. సో 1897లో డిస్కవర్ చేశారు. సో అతని తర్వాత 98 అతని పేరే పెట్టేశారు గాల్జీ ఆపరేటర్స్. సో అది చాలా ఈజీ అండి, మళ్ళీ సపరేట్ గా డిస్కవరర్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన కంటే కూడా ఆ పేర్లు వాళ్ళకే ఇచ్చేస్తే ఆ డిస్కవరర్ నేమ్ కూడా అదే అయిపోతుంది. సో ఇట్స్ వెరీ గుడ్. లైసోజోమ్ క్రిస్టియన్ డే డువే. దీన్ని నేను జనరల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటానంటే క్రిస్టియన్ డే డువే అంటే ఎక్కడో డై అన్నట్టు అనిపిస్తుంది. సో లైసోజోమ్స్ ఎందుకు, ఫాగోసైటోసిస్ కి. సో మిగతా బ్యాక్టీరియాని కానీ మిగతా వాడిని చంపేయడానికి. సో కాబట్టి క్రిస్టియన్ డే డువే. సో 1949లో మైటోకాండ్రియాకి మనకి రెండు పేర్లు వస్తాయి, ఒకటి కొలికర్, ఒకటి కొలికర్ మైటోకాండ్రియాని మజల్ సెల్లో స్టడీ చేశాడు 1857లో. ఇది మాత్రం ఇంపార్టెంట్. మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ ఆ క్వశ్చన్స్ చాలా రేర్ గా వస్తాయి, కానీ ఈ గాల్జీ ఆపరేటర్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ఎందుకంటే ఇవి ఇవన్నీ ఇంపార్టెన్స్ ఉన్న సెల్ ఆర్గనల్స్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఆ తర్వాత రిచర్డ్ ఆల్ట్మ్యాన్ అనే అతను దీన్ని సెల్ ఆర్గనల్ గా ఫస్ట్ రికగ్నైజ్ చేశారు. తర్వాత బెండా అనే అతను దీన్ని మైటోకాండ్రియాగా పేరు ఇచ్చారు. ఈ ముగ్గురు పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు అడుగుతారు ఈ కొలికర్, బెండా ఇవైతే నేనైతే చాలా సార్లు చూసాను ఈ క్వశ్చన్స్. అండ్ న్యూక్లియస్ అయితే మనకు ఆబ్వియస్లీ తెలుసు, రాబర్ట్ బ్రౌన్.
సో అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సెల్ కి సెంటర్ లో బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ ని డిస్కవర్ చేశారు 1833. యూజువల్ గా ఇయర్స్ అడగరు బయాలజీలో, నాట్ హిస్టరీలో అటెండ్ వాటిలో అడుగుతారు, కానీ బయాలజీలో యూజువల్ గా ఇయర్స్ అడగరు. మీరు నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే అది కూడా ప్రామినెంట్ ఒక ఇంపార్టెన్స్ ఉండే సెల్ ఆర్గనల్ కి అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ రైబోసోమ్స్, సో రైబోసోమ్స్ కి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే రైబోసోమ్స్ ని పెలాడ్ గ్రాన్యూల్స్ అంటాం. సో రైబోసోమ్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది జార్జ్ పెలాడ్. కాబట్టి పెలాడ్ గ్రాన్యూల్స్ అని చెప్పినా రైబోసోమ్స్ అని చెప్పినా ఒకటే. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని డిస్కవర్ చేసింది వచ్చి ఆల్బర్ట్ క్లోడే ఇన్ బెల్జియం అండ్ కేటర్ పాటర్. సో ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూడడానికి జిగ్జాగ్ గా ఉంటుంది. హ్యారీ పాటర్ చేతిలో వ్యాండ్ ఉంటుంది కదా, ఆ వ్యాండ్ తో ఇలా జిగ్జాగ్ గా చేస్తే మ్యాజిక్ వస్తుంది. సో అలా పాటర్ అని గుర్తుపెట్టుకోండి. సో వాక్యూల్, వాక్యూల్ అయితే ఆంటన్ వాన్ లీవెన్హుక్, ఎవరు ఫస్ట్ లివింగ్ సెల్ ని కనిపెట్టారో అతనే. సో మీకు ఆంటన్ వాన్ లీవెన్హుక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. అతను అన్ని సెల్స్ అన్ని రకాలు ఫస్ట్ డిస్కవర్ చేయడానికి కారణం ఏంటంటే, సో అతను లెన్స్, హీఈస్ ఎ లెన్స్ మేకర్ అనమాట, అందుకని. సో అతను లెన్స్ మేకర్ కాబట్టి అతనికి ఈజీ అయింది ఇవన్నీ చూడడానికి మైక్రోస్కోప్ లో పెట్టి. సో అది ఒక వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. సో వాక్యూల్, అతను బ్యాక్టీరియా గురించి స్టడీ చేసేటప్పుడు వాక్యూల్ కనిపెట్టాడు. ప్లాస్టిడ్స్, ప్లాస్టిడ్స్ అయితే ఎర్నెస్ట్ హాకెల్ ఇన్ 1966 అండ్ ఆండ్రియా ష్రింపర్ ఫస్ట్ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ప్లాస్టిడ్ ఇచ్చారు. అండ్ వాటి మధ్య డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఉన్నాయి కదా, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ఇంకా ల్యూకోప్లాస్ట్, వీటి గురించి డిఫరెన్సెస్ ఇచ్చింది కూడా ష్రింపరే. అండ్ నెక్స్ట్ న్యూక్లియోలస్, న్యూక్లియోలస్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఈల్ సెల్స్ లో ఇన్ ఫెల్లిస్ ఫాంటానా. ఇదైతే ఒకసారి అడిగారు, ఎయిమ్స్ లో అడిగారు, ఫెల్లిస్ ఫాంటానా న్యూక్లియోలస్ ని డిస్కవర్ చేసింది అతనే. క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్ కి అయితే కార్ల్ వెల్హెమ్ వాన్ నెగేలి, ఇది కూడా అడుగుతారు చాలా సార్లు, ఎందుకంటే క్రోమోజోమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏదైతే ఇంపార్టెంట్ సెల్ ఆర్గనల్ అనుకుంటారో దాని గురించి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఏదైతే అంత ఇంపార్టెన్స్ లేకపోయినా కానీ రేర్ కేసెస్ లో అడుగుతారు, సో అది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మీరు క్రోమోజోమ్స్ గుర్తుపెట్టుకోండి, వాన్ నెగేలి అండ్ న్యూక్లియోలస్ ఫాంటానా, సో ఫెలిస్ ఫాంటానా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే న్యూక్లియస్ కి లోపల సెంటర్ లో ఫాంటైన్ లాగా ఉంటుంది కాబట్టి ఫాంటానా, ఫెలిస్ ఫాంటానా. ప్లాస్టిడ్స్ గుర్తుంటుంది ఎర్నెస్ట్ హాకెల్. అండ్ దాని తర్వాత వాక్యూల్, వాక్యూల్ కూడా గుర్తుంటుంది ఆంటన్ వాన్ లీవెన్హుక్. అసలు ఎవరు ఫస్ట్ బ్యాక్టీరియాని, ఆర్బిసిని, పస్ సెల్స్ ని, లివింగ్ సెల్స్ ని ఫస్ట్ కళ్ళతో చూసింది ఆంటన్ వాన్ లీవెన్హుక్. అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చెప్పాను కదా, పాటర్, హ్యారీ పాటర్ గుర్తుపెట్టుకోండి. రైబోజోమ్స్ అయితే పెలాడ్ గ్రాన్యూల్స్, సో జార్జ్ పెలాడ్. అండ్ న్యూక్లియస్ రాబర్ట్ బ్రౌన్, సెంటర్ లో బ్రౌన్ కలర్ లో ఉంటుంది కాబట్టి. మైటోకాండ్రియాకి అయితే కొలికర్ దాన్ని డిస్కవర్ చేశారు, ఆల్ట్మన్ దాన్ని రికగ్నైజ్ చేశారు సెల్ ఆర్గనల్స్ లో. మైటోకాండ్రియా అని పేరు పెట్టింది బెండా. లైసోసోమ్స్ అయితే క్రిస్టియన్ డే డువే, డై అంతే, లైసోసోమ్స్ లో పడితే చచ్చిపోతాయి అని. సో గాల్జీ అవసరం లేదు, గాల్జీ ఆ పేరులోనే ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సైటోసాల్, సైటోసాల్ అయితే ఒక అసలు సైంటిస్టే లేడు దానికి, సో స్వీట్ కదా. సో వీటికి కొంచెం రిమైండ్ చేసుకోండి అంతే. అండ్ సైటోస్కెల్టన్ ఇది. సెంట్రియోల్ కి గుర్తుపెట్టుకోండి, సెంట్రియోల్ కి సెంట్రోసోమ్ కి ఒకరే, అండ్ సెల్ మెంబ్రెయిన్ కి అంతే. సో సింపుల్ అయిపోయింది. సో ఇలా సెల్ ఆర్గనల్స్ కి డిస్కవర్ అయిన నేమ్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా మెమరైజ్ చేసుకోవడం కష్టంగా ఉందా, సో దానికి నేను ఒక న్యూమోనిక్స్ చెప్తాను. సో వాటితోటి మీకు మెమరైజ్ చేసుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది. నాకైతే అది చాలా పనికొచ్చింది, మీకు కూడా బెనిఫిట్ అవుద్దని అనుకుంటున్నాను. సో నా న్యూమోనిక్స్ చాలా మందికి ఉపయోగపడిందని చెప్పారు. మీకు కూడా నా న్యూమోనిక్స్ కానీ ఈజీగా ఉంటే నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే ఓకే ఎనీవేస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్ బాయ్.